ఏమో గుర్రం ఎగరావచ్చు రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు ఇప్పుడు తాజా రాజకీయాలు చూస్తుంటే అందుకు ఖచ్చితంగా అవుననే అనిపిస్తోంది ఎందుకంటే నిజంగా ఎవరు ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి వెళ్తారో రాజకీయాల్లో ఇప్పుడున్న ఒక నాయకుడు ఈ పార్టీలో మళ్ళీ వచ్చే ఏడాది ఉంటాడా లేడు ఐదేళ్ళ తర్వాత ఇదే పార్టీలో ఆయన కంటిన్యూ అవుతారో లేదనేది కూడా అసలు గ్యారంటీగా చెప్పలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయితే ఈ ఫిరాయింపులు వలసలు అనేవి చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వస్తుంది ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా అంటే ఏమో గుర్రం ఎగరావచ్చు లేదంటే సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ గారు వైసీపీలో చేరావచ్చు ఇదే ప్రధానంగా జరుగుతున్న ఒక చర్చ ఎందుకు లక్ష్మీనారాయణ గారు వైసీపీలో అవసరం ఏంటి అంటే ఆయన రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి ఆయన రాజకీయ చరిత్ర ఏంటో తెలుసు అంతకుముందు జగన్ గారి మీద ఉన్న అక్రమాస్తుల ఆరోపణ కేసులో ఆయన దర్యాప్తు అధికారిగా అప్పట్లో ఎటువంటి సంచలనం సృష్టించారో పదహారు నెలల పాటు జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించిన విషయంలో ఆయన కీలక పాత్ర ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు యావత్ ఆంధ్రప్రదేశ్లో ఆ తర్వాత ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి ఆయన జనసేన పార్టీలో చేరడం విశాఖ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలవడం ఇవన్నీ కూడా చక్కచక్కగా జరిగిపోయినాయి తర్వాత జనసేన పార్టీ నిర్ణయాలు పార్టీ సిద్ధాంతాలు నచ్చక ఆ పార్టీకి రాజీనామా చేసి బయటికి రావడం ఆ తర్వాత మాత్రం అప్పుడప్పుడు వైసీపీలో చేరబోతున్నారు అనే సంకేతాలు ఆయన మాటల ద్వారా వినిపిస్తున్నాయి అనేది రాజకీయ విశ్లేషకులు గత కొద్ది రోజులుగా చే చేస్తున్న చర్చలు అంటే ఎందుకు వైసీపీలో చేరే అవకాశం ఉంటుంది ఆయన ఏం ఏ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడారు అంటే పాలన అంటే ప్రభుత్వ పాలన బాగానే ఉంది ప్రజలకు కావాల్సింది అందిస్తుంది ఈ ప్రభుత్వం ఉంటేనే బెటరు ఈ తరహా వ్యాఖ్యలు అంటే పాజిటివ్గానే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద పెద్దగా ఆయన ఎప్పుడు విమర్శించకపోవడం ఇదే ఆయన్ను ఇప్పుడు వైసీపీలో చేర్చబోతుందా ఆయన వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యే ఈ తరహా వ్యాఖ్యలు చేశారనేది వాస్తవానికి ఆయన ఒక ఐపీఎస్ అధికారిగా ఆయన రాజకీయాల్లో ఒకవేళ ఎంత అనుభవం ఉన్నా లేకపోయినా సరే మిగిలిన రాజకీయ నాయకులు ప్రవర్తించినట్టు మిగిలిన రాజకీయ నాయకులు చేసిన ఫిరాయింపులను ఇవన్నీ ఈయన కూడా చేస్తారా ఈయన కూడా ఫుల్ ప్లెజ్డ్ రాజకీయ నాయకుడిగా మారిపోయారా అంటే ఒకవేళ నిజంగా ఇప్పుడు పార్టీ మారితే తెలుస్తుందేమో ఆయన పూర్తిగా రాజకీయ నాయకుడిగా మారా ఇంకా ఒక సిన్సియర్ అధికారిగానే కొనసాగుతున్నారా ఆ మనస్తత్వం ఆ వ్యక్తిత్వంతోనే ఉన్నారా ఏంటి అనేది అది కూడా తప్పే లేదు ఇప్పుడు ఒక పార్టీ సిద్ధాంతాలు నచ్చకలేనప్పుడు ఇంకో పార్టీలో చేరడం కూడా అది ఆ వ్యక్తి స్వేచ్ఛ దాన్ని హరించే హక్కు ఎవరికీ లేదు దాన్ని తప్పబట్టే హక్కు కూడా ఎవరికీ లేదు కాకపోతే ఇప్పుడు లక్ష్మీనారాయణ గారి విషయంలో ప్రధానంగా ఒకవేళ నిజంగా వైసీపీలో చేరాలి అనే తలంపు ఆయనలో ఉంటే గనక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంతవరకు స్వాగతించే అవకాశం ఉంటుంది ఒకప్పుడు ఆ అధికారి వల్లే తాను జైలుకి వెళ్ళాను అనే ఆలోచన ఇంకా ఆయన మనసులో ఉంటే ఆయన వైసీపీ ద్వారాలు తెరుస్తారా ఆయన కోసం లేదా అనేది లేదంటే ఒక అధికారిగా ఆయన డ్యూటీ ఆయన చేశారు ఇప్పుడు రాజకీయ నాయకుడిగా ఒకవేళ వస్తే తప్పేంటి అని అనుకుంటే గనక ద్వారాలు తెరుస్తారా అదే గనక జరిగితే మిగిలిన నాయకులే ఉన్న ఆ రాకను వ్యతిరేకిస్తారా ఏంటి అనే ప్రధానమైన చర్చ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతుంది అసలు ఆయనకి వచ్చే ఉద్దేశం ఉందా వైసీపీలోకి నిజంగా ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా లేదంటే సొంతంగా పార్టీ పెట్టుకునే ఆలోచనలో ఉన్నారా అనేది కూడా ఒక వర్గానికి చెందిన రాజకీయ విశ్లేషకులు చేస్తున్న విశ్లేషణ చూద్దాం ఫైనల్గా ఏం జరుగుతుందో మొత్తం మీద మాత్రం గత కొద్ది రోజులుగా మాజీ సిబిఐ సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ గారు వైసీపీలో చేరతారనే ప్రచారం అయితే జోరు మరి ఆ ప్రచారం వెనక అసలు నిజం ఏంటి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి